వాళ్ళ మైండ్లో మొత్తం ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు దిగి చెల్లెను పిలిచి ఈ మాఫియాను పిలిచి రండి మీరు ఎందుకు ఇవన్నీ చిల్లర రాజకీయాలు చేస్తారు, చిల్లర పనులు చేస్తారు, పండి మీకు ఇది చేస్తా పా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశారు. ప్రయత్నం ఒకటి ఫెయిలు 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 చివరికి పోయే వరకు ఇప్పుడు ఢిల్లీలో దీక్షా దేశే కాడికి వచ్చింది. 90 రోజుల సినిమా తర్వాత ప్యాకప్. ఏముంటా చెప్పు, ఓ ఎమ్మెల్యే గెలిచేది లేదు, ఓ డిపాజిట్ వచ్చేది లేదు, రాజ్యసభ సీట్ ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాజ్యసభ సీట్ ఇస్తారా ఇంకోటి ఇస్తారా తర్వాత, రాజ్యసభ ఇవ్వాలంటే ఇప్పుడు ఇవ్వాలి ఇవ్వాలి మరి ఆమెకు రాజ్యసభ ఇస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదా లేకపోతే ఎమ్మెల్యేకి లేవడదా ఎంపీకి లేవడదా, నోటిఫికేషన్ వస్తుంది కదా రాజ్యసభది, అడిగిన మూడేమో ఉన్నట్టున్నాయి, మూడో రెండో అవును అవి మూడు సిట్టింగే ఉన్నట్టున్నాయి. ఎక్కడ కాంగ్రెస్? కర్ణాటక. కర్ణాటక మరి ఇంకెడికి వెళ్ళిస్తారు వాళ్ళే, ఇంకెక్కడి నుంచి ఇవ్వడానికి లేదు వాళ్ళకి. ఇవన్నీ ఆశలు కలిపి చంద్రబాబు నాయుడు దగ్గర బేరమాడి డి కే శివకుమారు ప్రోద్బలంతో ఇవన్నీ వ్యవహారాలు జరిగినాయి. లేకపోతే ఎక్కడి షర్మిలమ్మ, ఎక్కడి కోడలు, ఎక్కడి సంతకాలు, ఎక్కడి బోనాలు, ఎక్కడి బతుకమ్మలు, బతుకమ్మ ఆడితివి, బోనాలు ఆడితివి, ఇవన్నీ చేసి తట్టాపుట్ట అన్నీ పక్కన పెట్టి చక్కగా పోయి మళ్ళీ ఆడ దంగల దిగి ఫ్రెష్గా మళ్ళీ కబడ్డీ ఆడతా అంటే ఎట్లా చెప్పింది? చిన్నప్పటి నుంచి మీరు షర్మిల గారిని చూస్తూనే ఉన్నారు కదా, ఇట్లాంటి ఆలోచనలే ఉండేవి ఆవిడకి? ఒక్కటి మాత్రము నాకు ఇప్పుడు నేను ఇలా దీని తర్వాత నాకు కొన్ని ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి, పులివెందులు కూడా మనకు చాలామంది తెలిసిన ఉన్నారు కదా దగ్గర వాళ్ళు కూడా, చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీ బాండింగ్ అంత మానవత్వం ఉన్న మనిషిగా ఉండకపోనట. ఇప్పుడు ఒకటి చూడు కిషోర్ గారు ఏవో ఎన్నో మనత్వం లేకపోతే ఆవిడ అన్నయ్యని జైల్లో పెట్టినప్పుడు ఆవిడ పాదయాత్ర ఎందుకు చేసింది ఆవిడ? ఏడనే జెండా ఏముందో అది వేరే మరి వేరే విషయం. కానీ ఇప్పుడు ఒకటి బాగా గుర్తుంచుకో, రాజశేఖర రెడ్డి గారు ఈమె పెళ్లి విషయంలో కూడా కంటతడి పెట్టాడు. కోర్స్ రెండు విషయాలు అవును. ఆయన పులి ఆ ఆకారము, ఆ ప్రపంచమే ఆయన ఇట్లా చూస్తుంది. ఆయన కంటతడి పెట్టించిన వేను ఈయన ఆమె గురించి మొత్తం అన్నం ఉడికిందంటే ఒక మెతుకు జాలు. ఎంత పెద్ద డ్యామేజ్ చెప్పైనా కానీ, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు చేసిన ఆయన, ఎన్నిసార్లు భోజనం చేయాలి. నువ్వు ఇంటర్మీడియట్ డిగ్రీ చేసేటప్పుడు కూడా ఇంటికి రాగానే మీ నాయన తొడ మీద కూర్చొని అన్నం తినేదాన్ని. నిన్నంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమ చేస్తే ఆయన పేరు ఎలా రోడ్డు మీద గుంజుతావా నువ్వు? ఏమొస్తావు చెప్పు, నీ ప్రధానమంత్రి అవుతావా, ముఖ్యమంత్రి అవుతావా, ఎమ్మెల్యే అవుతావా, నీ అన్న రక్త సంబంధాన్ని గొడగొట్టుకొని నీ తల్లిని నిద్రలేని రాత్రులు చేసి ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఈ బాధ నాలాంటి వానికి ఉండొద్దా? అందుకని నేను మాట్లాడొద్దా? తప్పండి. ఏమొస్తుంది? కనబడుతుందా? ప్రమాణ స్వీకారానికి చీర జాకెట్ కట్టించుకోమంటుందా? ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసేది ఉందాను. అందుకనే వైఎస్ షర్మిల పేరు రక్త సంబంధాలను పటాపంచలు చేసుకొని నీ మేనత్తని ఏం పడలేదు, నీ పెద్దమ్మని ఏం పడలేదు, దరిద్రానికి వనగండ్ల వాన అని చెప్పి తండ్రిని చంపినటువంటి సునీతమ్మ, తండ్రిని చంపించినటువంటి నర్ర రాజశేఖర రెడ్డి, బీటెక్ రవి, బ్రదర్ లలిన్ కుమార్ వీళ్ళు గ్రూప్ ఫోటో. నాకు ఒకసారి బాధ అనిపిస్తుంది, ఏంది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, రాజారెడ్డి గారి కుటుంబానికి దేవత లాంటి విమలక్క ఉన్నటువంటి కుటుంబం అది. 5 మంది అన్నదమ్ములల్లా ఒక చెల్లె ఉంటే చిన్నతనాన భర్త చనిపోతే రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు విజయవాడలో ఇవాళ టాప్ ఏరియాలో 2 థియేటర్లు ఉంటే చెల్లెలకి ఇచ్చినటువంటి కుటుంబం అది. అన్న నువ్వు ఇట్లా చిచ్చు పెట్టడానికి ఈ ఆడోళ్ళు దయ్యం కింద గిట పడుతురు అనిపిస్తుంది నాకు ఈ సునీతమ్మను షర్మిలమ్మను చూస్తుంటే. ఇప్పుడు ఇద్దరు ఒకటే, ఆమె తెలుసు మనకు చంద్రబాబు నాయుడుకు ఏ అడ్వకేట్ ఉంటాడు, ఆమె గది అడ్వకేట్ ఉంటాడు. ఇవి సుప్రీంకోర్టు అత్తగారికి పోయి వచ్చినట్టు పోయొస్తుంది, వెనక ఆయన బ్యాగ్ పట్టుకొని నర్ర రాజశేఖర రెడ్డి తిరుగుతాడు. ఇవన్నీ చూస్తుంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడే కారణం అనేది సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. చేస్తాడు ఇటువంటివి, ఇంకేమన్నా చేస్తాడు, అవసరమైతే షర్మిలమ్మ మీద అటాక్ చేపించి జగన్ రెడ్డి గారే చేపించిందని చెప్పేటటువంటి దుర్మార్గపు ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చేస్తాడు. చాలా తీవ్ర ఆరోపణ ఇది. తీవ్ర కాదండి, ఇది హకీకత్ ఇది. అరే నీకు ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ ఇచ్చే, కర్షక్ పరిషత్ చైర్మన్ ఇచ్చే, కాంగ్రెస్ పార్టీలో ఉండి నీ ఎన్టీ రామారావు నిలబడతాన తర్వాత కూడా అల్లుడని చెప్పి చెక్క దగ్గర తీసుకుని ఏం చేసినావు నువ్వు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని? గతకట్టే కొన ఇది ఏదో ఒక బూచి. ఆయనకు తిండి వెడితోడు గతి లేకపోతే పాపం ఒక మానవత దృక్పథంతో శ్రీమతి లక్ష్మీపార్వతి గారు పోయి దగ్గర అయితే ఎన్ని బండాలు వేస్తే తిండి కూడా పెట్టలేదండి. ఇంతమంది పిల్లలు పుట్టి డజన్నర ఉన్నట్టు పిల్లలు ఎన్టీ రామారావు గారికి అది మోకా చూసుకుంటుంది. వీని ఇక్కడ గుంజుతీవి, వాడిని అక్కడ గుంజుతీవి, హరికృష్ణను గుంజుతీవి, ఆరు నెలల లాతు కొడుతుంది. ఇలా జూనియర్ ఎన్టీఆర్కు క్రేజీ ఉందని చెప్పి ఆయన లాతు కొట్టబడుతుంది. ఎక్కడ బాలకృష్ణ నాకు దూరం అవుతాడని చెప్పి ఆ అందగత్యం తీసుకుపోయి పప్పుకిస్తుంది. బ్రాహ్మణి సినిమా యాక్టర్ లెక్క ఉంటుంది, ఆమె తీసుకుపోయి పప్పు గంట కట్టిస్తుంది. అంటే దురుద్దేశం, నీచ బుద్ధి, క్రిమినల్ మైండ్, చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది.
ఎవడన్నా 14 సంవత్సరాలు 13 రోజులు ముఖ్యమంత్రి ఉన్నాక ఇంకా కొత్తదనం తీసుకొని ముందుకు రావాలి తప్ప, విస్కీ మారుస్తా, బీరు మారుస్తా, 3 సిలిండర్లు ఇస్తా, ఇదా 47 విజన్, 57 విజన్, 2027, 2047 నాయన మొత్తం చూసే నిన్ను 23 తీసుకొచ్చారు. నీ నిన్ను క్లోజ్ చేయదలుచుకున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు మనం సంకల పెట్టుకొని తిరుగుతూ ఉంటాం పవన్ కళ్యాణ్ గారిని. పాపం ఆయనకి పెద్దగా రాజకీయ అవగాహన ఉన్న మనిషి కాదు. ఒక 2-3 వేల మందిని పెడితే ఏదని తిడతాడు. ముంగడ జనాలు కనబడాలి. రాఘవరెడ్డి గారు, మీరు బాగా ఇబ్బంది పడ్డ సందర్భాలు, చాలా కంటతడి పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారితో అంత అనుబంధం ఉంది కాబట్టి, సరే ఆయన చనిపోయినప్పుడైతే అందరూ బాధపడ్డారు కాదు, నన్ను ఆ తర్వాత ఫ్యామిలీతో బాండింగ్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డారు ఎక్కడన్నా? ఈ అమ్మగారే, వేరే ఏది లేదు. నాకు చాలా సంతోషం విజయమ్మ గారన్న. నేను ప్రతి సంవత్సరము రాజశేఖర గారు చనిపోయిన తర్వాత నేను వర్ధంతికి జయంతికి పోతాను. రాజశేఖర గారు 2 సెప్టెంబర్ చనిపోయాడు. ఆయన ప్రతి సంవత్సరము రాజశేఖర రెడ్డి గారు క్రిస్మస్కు ఇడుపులపాయ ఎస్టేట్లో ఉన్నటువంటి 150 మందికి కొత్త బట్టలు గుడ్డలు ఇస్తాడు. రాజశేఖర అన్న ఆనవాయితీ. 2 సెప్టెంబర్ చనిపోయాడు. December 25 వచ్చింది, అప్పటికి వాళ్ళు దుఃఖ సముద్రంలో ఎవరు పట్టించుకోలే. 2010 ఫిబ్రవరి 13 ఈ నెల అనుకో, నా 25వ మ్యారేజ్ డే. ఓకే, నాకు అనిపించింది అప్పుడు 25వ మ్యారేజ్ డే నేను, నా భార్య, నా పిల్లలు ఇడుపులపాయ పోయి సమాధి కాడ చేసుకున్నాం. మేము ఆ 150 మందికి మంచి గుడ్డలు ఇచ్చాం. ఆ రోజు వాళ్ళు ఏడ్చిందైతే మా రాజశేఖర రెడ్డి అయ్యనే నీకు కలలుచ్చి చెప్పిన మాకు గుడ్డలు ఇప్పించినట్టుండు, మాకు ప్రతి సంవత్సరము క్రిస్మస్ రోజు ఇస్తాడు అనే మాట చెప్పారు. గాయన రాఘవరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈయన ఎవరయ్యా, రాజశేఖర రెడ్డి గారి మీద ఎందుకు ఇంత ప్రేమ అని అనుకుంటోళ్లకు ఇది నా జవాబు.